సో ఇప్పుడు ఆర్పి గారు మీరు ఎడిటింగ్ అది అద్భుతంగా చేశారు. అందులో కొన్ని విజువల్స్ చూస్తే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఈ లాక్డౌన్ తర్వాత, ఈ 21 రోజుల లాక్డౌన్ తర్వాత మనుషులు ఇళ్లల్లో బందీలుగా ఉన్నారు, కిటికీల్లో చూస్తున్నారు, బయట నెమళ్ళు, జంతువులు, పక్షులు అన్నీ తిరుగుతున్నాయి. అంటే మనం జూ పార్క్, యానిమల్ పార్క్ వెళ్తే బందీలుగా ఉన్న జంతువులను ఎలా చూస్తామో, ఇప్పుడు మనం లోపల ఉంటే కిటికీల్లో అవి రోడ్ల మీద తిరుగుతూ మనం చూస్తున్నాయి. అంటే హ్యూమన్ పార్క్ని చూడడానికి జంతువులు వచ్చాయి అనిపిస్తుంది. సో మీరు విజువల్స్ కూడా బాగా వేశారు. సో చైతన్య గారు ఆ పాట మీరు ఎట్లా మ్యూజిక్ చేశారు దాని గురించి? యాక్చువల్గా నేను మార్పు గారు మాట్లాడే ముందు నేను చెప్పాలి ఆ పాట గురించి. వందే మాత్రం పాట నేను చేసిన తర్వాత వందే మాత్రం చేయడం, ఈ కాన్సెప్ట్ నాకు ఇచ్చిందే ఆర్పి ఆర్పి పట్నాయక్. ఓహో. ఒకరోజు ఫస్ట్ వందే మాత్రం పాట కన్నా ముందే ఆర్పి గారు ఒక రోజుకు ఫోన్ చేసి, కాదు దీని మీద మనం పాట చేయాలి, ఈ జాగ్రత్తలు అవి చెప్పడం కాదు, మనిషికి సంబంధించిన ఒక కథను మనం రాయాలి, ఒక ఇది ఒక యుద్ధం అని చెప్పాలి అని కాన్సెప్ట్ని ఆయనే ఇచ్చారు. అసలు కాలుష్యం కోరలు సాచి ప్రకృతినే కబళించిందా అనే లైన్తో మొదలుపెట్టి మతమౌఢ్యం విర్రవీగుతూ దేవుణ్ణి శాసిస్తుందా, రెండు మూడు లైన్లు ఆయన నాకు చదివి వినిపించారు. ఓకే. దీన్ని నాకు ఇంతకన్నా రావట్లేదు, దీన్ని మీరు పాట చేయాలి అని చెప్తే దానికి ఒక ఒక లీడు, ఒక ఎండింగ్ ఇవి ఇచ్చుకుంటూ ఒక రూపం నేను ఇచ్చాను, స్ట్రక్చర్ నేను ఇచ్చాను, ఆలోచన ఐడియా అయింది. యాక్చువల్లీ అంటే నాకు ఎప్పటి నుంచో ఫీలింగ్ ఏంటంటే, అంటే చాలామంది పెద్దవాళ్ళు కొన్ని విషయాలు చెప్తే అందరూ వింటారు కాబట్టి అవి చెప్పారు. ఇప్పుడు అందరూ అదే చెప్పుకుంటూ వెళ్తే అది రొటీన్ అవుద్దని నాకు అనిపించింది. ఏంటంటే ఇప్పుడు చేతులు కడుక్కోండి కానీ, ఇంట్లోనే ఉండండి, లాక్డౌన్ ఇది కాదు. ఇప్పుడు ఈ లాక్డౌన్ అనేది మనకు ఒక వరం లాంటిది, దీన్ని మనం పాజిటివ్గా వాడుకుని ఇప్పుడు ఆలోచించడానికి మనకు టైం ఉంది. మనం చేసిన తప్పులేంటి, మనం చేయాల్సిన ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఈ వీటి గురించి ఆలోచించడానికి ఒక చిన్న సీడ్ వేయాలి మనం జనం బ్రెయిన్లో. ఆ సీడ్ ఈ లాక్డౌన్ అయిపోయే టైంకి, అంటే ఇప్పుడు 14th తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ అవుద్ది, ఇంకో 2 వీక్స్ 3 వీక్స్ అవుద్ది కదా, అయిన తర్వాత కూడా బయటకు వచ్చిన ఆ లాక్డౌన్ నుంచి బయటకు వచ్చేసరికి, లేదు నా లైఫ్ ఇప్పటి వరకు నేను లీడ్ చేసింది వేరు, ఇప్పటి నుంచి లీడ్ చేయాలనుకుంటుంది వేరు అనే ఒక థాట్ ప్రాసెస్ ప్రతి ఒక్కళ్ళు రావాలి. అలా రావడం కోసం ఒక సీడ్ అయితే ఎవరో ఒకడు వేయాలి అనే ఉద్దేశంతో మేము కలిసి చేసిన పాట ఇది. దట్స్ వాట్ దిస్ సాంగ్ ఈజ్ ఆల్ అబౌట్. మీరు అన్న నిజమే, మనిషి థాట్ ప్రాసెస్ ఖచ్చితంగా మారుతుంది ఇప్పుడే, బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా. అవును, లైఫ్ మొత్తం మెయిన్ ఎక్కడ మార్పులు వస్తాయంటే సార్, లైఫ్ని ఈజీగా తీసుకున్న వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళ దగ్గర చేతులు చాచి నాకు ఇప్పుడు మెయింటెనెన్స్కి ప్రాబ్లం ఉంది అని అనేవాళ్ళు తగ్గడానికి ఈజీగా తీసుకున్న వాళ్ళందరూ లైఫ్ సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది, నెంబర్ వన్. నెంబర్ టూ, లైఫ్ని మరీ సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఫ్యామిలీ లైఫ్లో ఉన్న గొప్పతనం తెలుసుకునే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళు లైఫ్ను, అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక బిల్డింగ్ కొన్నా తర్వాత అక్కడ ఒకటి తీసుకోవాలి, అక్కడ ఒకటి తీసుకోవాలి, ఇక్కడ ఒకటి తీసుకోవాలి, ఎంత ఆస్తి పోగేయాలనుకునే వాళ్ళు, ఉండడానికి ఒక ఇల్లు, వెళ్ళడానికి ఒక కారు ఉంటే చాలు, మిగతాదంతా ఈ అక్యుమిలేట్ చేసిందంతా కూడా పాజిటివ్గా ఎలా వాడుకోవాలి నా స్వార్థం కోసం కాకుండా అనే ఆలోచన చాలామందిలో వస్తుంది సార్. దట్ ఈస్ వన్ మోర్ పాజిటివ్ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఖచ్చితంగా మీరు చెప్పింది వ్యక్తులే కాదు, సమూహాలే కాదు, దేశాలకు కూడా. అవును, మీరు చెప్పినటువంటి వ్యక్తిని మనం అమెరికా కాపాదిస్తే అగ్రరాజ్యం, విర్రవీగేటువంటి అగ్రరాజ్యం విలవెల్లాడిపోతూ హైడ్రాక్సిన్ క్లోరోక్విన్ పంపించండి అని భారతదేశాన్ని అడగడం, నేను తప్పట్టు అట్లా అంటే జాగ్రత్త పడాలి, విర్రవీగడం కాదు, ఆయన అన్నట్టుగా ఆటం బాంబులు తయారు చేయడాలు కాదు. సో మనిషికి కావాల్సిన మందు ఏంటి, దాన్ని వ్యవహారం ఏంటి అనేది ఇప్పుడు అమెరికా కూడా చిన్న చిన్న దేశాలను అడగడం. మీరు చెప్పినట్టుగా ఫ్యామిలీ వాల్యూస్ ఇప్పుడు తెలుస్తున్నాయి అన్నట్టుగా, ఇప్పుడు ప్రతి ఒక్కరు జపాన్ గురించి, మన నమస్కారం సంస్కృతి గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు. సో ఖచ్చితంగా దేశాలైనా, సమూహాలైనా, సమాజాలైనా, మనుషులైనా ఒక ఫిలాసాఫికల్ థాట్ ప్రాసెస్ మారిపోయింది కరోనా వల్ల.